దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం నిద్రాముద్ర కోసం తెలుసుకుందాం. నిద్ర బాగా పట్టడానికి చాలా బాగా పనిచేసే ముద్రనే నిద్రాముద్ర అనుకోవచ్చు. ఈ ముద్ర ఎడమ చేయిని భైరవ ముద్రలాగా, లేకపోతే భైరవి అనుకోండి, భైరవ అనుకోండి, ఈ విధంగా ఉంచుతారు. అరచే పైకి ఉంటుంది. ఎడమ చేయి ఎందుకు పెడుతున్నామంటే మనం తెలుసుకున్నాం, నార్త్ సైడ్ ఉన్నప్పుడు వ్యసధనాన్ని ఇక్కడ వేడి ఎక్కువ ఉంటుందని, వేడి చల్లబడి తగ్గించడానికి, శరీరం కంట్రోల్ చేసుకోవడానికి, మనసు చల్లబడడానికి కూడా పనిచేస్తాం. అందుకు ఎడంచే ఈ విధంగా పెట్టినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం ప్రశాంతంగా ఉంటుంది, స్టాండర్డ్ ఒక పద్ధతిగా, ఒక చంచలత్వం లేకుండా పనిచేస్తుంది. కనుక ఎడంచే ఈ విధంగా పెట్టాలి. కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు కల్పించి, ఇది జ్ఞానముద్ర అంటాం కదా, పైకి పెడితే తిరగేసే చిన్ముద్ర అన్నాం. ఈ చిత్తాన్ని పనిచేస్తుంది, జ్ఞానానికి పనిచేస్తుంది, రెండింటికి పనిచేస్తుంది. ఇది ఇలా ఈ రెండు లాభాలు దీంట్లో ఉన్నాయి, ఇలా పెట్టినా ఇలా పెట్టినా. కానీ దీంట్లో డిఫరెన్స్లు తర్వాత తెలుసుకుందాం, ఈ తర్వాత ఎపిసోడ్లో. ఈ విధంగా జ్ఞానముద్రలో పెట్టి తిరగవేసి బొటన వేలు చూపుడు వేలు భాగాలు అరచేతులు టచ్ చేసి 15 నిమిషాలు లేకపోతే 14 నిమిషాలు ఈ విధంగా కూర్చోండి. వేలు తిన్నగా ఉండాలి, ఈ వంగకూడదు ఇక్కడ. ఈ విధంగా పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. 3వ రోజుకల్లా 4వ రోజుకల్లా చాలా వేరంగా నిద్ర వస్తుంది. సాధన చేస్తుంటే ఆఖరికి 2 నిమిషాల లోపలే మంచం మీద కూర్చొని ఎడమ అరచేతిలో పెట్టి కుడి చేతిని విధంగా పెట్టి కూర్చోండి, చాలా వేరంగా నిద్ర వచ్చేస్తుంది. అందుకే దీనికి నిద్రాముద్ర అని పేరు పెట్టారు. కొంతమందికి నిద్ర పట్టకుండా నానా ఆలోచనలు వస్తాయి. అయితే దీంట్లో కూడా శ్వాస బాగా తీసుకోవడం వదలడం ఒక 10 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు లేకపోతే 2 నిమిషాలు మన ఇష్టం. కూర్చొని కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస అభ్యాసం చేయాలి. ఇది నిద్రాముద్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.